ఈ ఫలి ఈ సర్వేలలో సాధారణంగా పాఠశాలలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలే ఉన్నాయా, వేరే రకం ప్రశ్నలు అనే అంశాలకి మాకు తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం చర్చిద్దాము. నాస్ స్లాస్లో వచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్, శాంపిల్ క్వశ్చన్స్ని చెప్పండి. మూడవ తరగతి నుంచి ప్రారంభించిన నజీర్ గారు, నాస్ 2017లో మూడవ తరగతికి సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాము. స్లైడ్ని గమనించండి. ఈ డిజైన్ ప్రకారం నేల మీద అమర్చడానికి సరిపోయే పలక ఏది అని ఇవ్వడం జరిగింది. కింద ఆప్షన్స్లో నాలుగు చాయిసెస్లో నాలుగు టైల్స్ని ఇవ్వడం జరిగింది. మరొక ప్రశ్న చూస్తే ఇక్కడ ఈ ప్రశ్నలోనే మన విద్యార్థులు అంత ఆశాజనకంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది లేదండి. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సరైనటువంటి పలకని ఎన్నుకోవడం అనేటువంటి విషయంలో విద్యార్థులు కొంత తడబాటుకు గురయ్యారనేటువంటిది మాత్రం ఈ పెర్ఫార్మెన్స్ చూస్తే మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక అంశం సార్, మనకి ఇది పరీక్ష, నాస్ పరీక్ష, ఎన్సీఆర్టీ వారి లెర్నింగ్ అవుట్కమ్స్ బేసిక్గా జరిగినది. ఇలాంటి అంశం మనకి స్టేట్లో మూడో తరగతిలో లేని కారణంగా కొంత ఇది జరిగింది అనుకోవచ్చు కదా, ఎందుకంటే అక్కడ 15% మాత్రమే ఇందులో మనకి ఫలితాలు రావడం జరిగింది. మిగతా అన్నింటిలో కూడా లీస్ట్ వచ్చేసరికి 43 వచ్చింది. అంటే అక్కడ ఎక్కువగా 43% అనేది లీస్ట్ అయింది. ఇది ఒక్కటే మాత్రమే మనకి 15% ఉన్నదిగా గమనించవచ్చు. అంటే ఇక్కడ మన విద్యార్థుల యొక్క ఊహాత్మక స్థాయి ఎలా ఉంది అనేటువంటిది, అంటే ఇక్కడ ఏదైనటువంటి అర్థమెటికల్ ఆపరేషన్ అనేటువంటివి చేయవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని, పిక్చర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా విద్యార్థుల యొక్క ఊహాస్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటిది, ఆ స్కిల్ని ఎస్టిమేట్ చేయడం కోసం ఇటువంటి ఎలిమెంట్స్ని కొన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఇటువంటి ఐటమ్స్ని. సో మన విద్యార్థులు ఇతర అంశాల్లో మంచి ప్రతిభను కనపరిచారు. సో ఇటువంటి విషయాల్లో కూడా కొంత శ్రద్ధను కనుక మనం కనపరిచినట్లయితే రాబోయే రోజుల్లో మన విద్యార్థులు మరింత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఓకే, మరో ప్రశ్నను గమనిద్దాము. ఇక్కడ ఒక సంఖ్యారేఖ ఇవ్వడం జరిగింది. 3 సెంటీమీటర్ల పొడవు గల వస్తువు ఏది అని కొన్ని వస్తువులను సంఖ్యారేఖపై సూచిస్తూ అడగడం జరిగింది. ఈ ప్రశ్నలో కూడా ఆప్షన్స్లో పేర్లతో పాటు బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అంశంలో కూడా మన విద్యార్థులు ఎంతో కొంత వెనుకబాటుదనం అనేది ప్రదర్శించారు. మరొక ప్రశ్న చూద్దాము. ఇక్కడ 4 గ్లాసుల్లో కొంత భాగం వరకు నీటిని నింపి గ్లాసులో నీరు నింపబడిన క్రమాన్ని తక్కువ నుంచి ఎక్కువ వరకు వరుస క్రమాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. అయితే ఇదే ప్రశ్నని సంఖ్యలలో ఇచ్చి ఆరోహణ క్రమాన్ని గుర్తించమంటే పిల్లలు కొంతవరకు సులభంగా గుర్తించగలిగేవారేమో, కానీ ఈ విధంగా గ్లాసులు వాటిలో నీరు నింపి ఇవ్వడం వలన విద్యార్థులు కొంత సరిగా చేయలేకపోయారనేది గమనించడం జరిగింది. సో నాస్లో ఇచ్చే ప్రశ్నలు కేవలం రోట్ లెర్నింగ్ మీదే కాకుండా అప్లికేషన్ స్కిల్స్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడే అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నల మీద కూడా ప్రశ్నలు ఇచ్చి ఎఫ్ఏలలో వాళ్ళని పరీక్షించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మూడవ తరగతిలోని ప్రశ్నలని గమనించాం కదా, మరి గణేష్ గారు 5వ తరగతిలో శాంపిల్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? ఈ నాస్ 2017లో 5వ తరగతి గణిత మాదిరి ప్రశ్నపత్రం ఒకటి చూద్దామండి. ఇక్కడ చూడండి, అది వేసవి సెలవుల్లో అను 50 పేజీలు, సోను 75 పేజీలు, మోను 35 పేజీలు, హరి 30 పేజీలు, రోమి 65 పేజీలు చదివారు. ఆ చదివినటువంటి పేజీలని సంఖ్యగా కాకుండా ఈ పటచిత్ర రూపంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అక్కడ ఆ పటాన్ని అర్థం చేసుకొని రోమి చదివినటువంటి పేజీలను సూచించేది ఏది అనేటువంటిది ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రశ్నగా ఉంది. అలాగే మరొక మాదిరి ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఈ పటాలలో వివిధ మెజరింగ్ జార్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అక్కడ వాటి యొక్క కొలతలు కూడా అక్కడ ఇచ్చి అక్కడ కంపారిటివ్గా ఇక్కడ ఒక కప్పు అది 200 మిల్లీలీటర్లు అయినట్లయితే
అక్కడ ఒక పిక్చర్లో మనం సరిగా చూసినట్లయితే అక్కడ రెండు కప్పులను కూడి దానిని ఒక జార్కి ఈక్వల్ చేశారు. అలాగే ఈ మూడు జార్లని కలిపి ఒక మగ్కి ఈక్వల్ చేశారు. ఒక కప్ ఖరీదు 200 ml అయితే ఈ మగ్ ఖరీదు ఒక కప్పు పరిమాణం 200 ml అయినట్లయితే ఈ మగ్ విలువ ఎంత అనేటువంటిది విద్యార్థులు అక్కడ ఎస్టిమేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ ఈ అంశం ద్వారా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కేవలం తమకి పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలనే కాకుండా ఏవైతే అంశాలను విద్యార్థి అభ్యసించాడో వాటిని అప్లై చేసి తన యొక్క స్వయంగా సాధించవలసినటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రశ్నలుగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అప్లికేషన్ అనేటువంటిది చాలా అవసరం. మన ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించేటప్పుడు కూడా ఈ అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని బోధించవలసినటువంటి అవసరం ఉంటుందండి. అలాగే ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ 5వ తరగతి మాదిరి ప్రశ్న. ఇక్కడ ఈ 4 పటాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. 1, 3, 6, 10. ఈ 10 తర్వాత వచ్చే త్రికోణ సంఖ్య ఎంత? అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఏ విధంగా పెరుగుతున్నాయి? ఇక్కడ త్రిభుజాకార సంఖ్య అని చెప్పి మనం అంటూ ఉంటాం. దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత వచ్చేటువంటి దానిలో వచ్చేటువంటి త్రికోణ సంఖ్య ఎంత అనేటువంటి విద్యార్థులు లెక్కించవలసి ఉంటుంది. నాస్లో ఉన్నటువంటి 3, 5 తరగతుల్లో ఉన్నటువంటి శాంపుల్ క్వశ్చన్స్ని చూసాము. మరి స్లాస్లో 4వ తరగతి విద్యార్థులకి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగిందో నజీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాస్ 4వ తరగతిలో గణితంలో ఇచ్చిన ప్రశ్నలను రెండింటిని గమనిద్దాము. స్లైడ్ని గమనిస్తే ఇది దీర్ఘచతురస్రానికి సంబంధించిన ప్రశ్న. క్రింద 4 బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది దీర్ఘచతురస్రం అని అడగడం జరిగింది. ఇక్కడ చాయిస్లను గమనిస్తే ఏ కొంతమంది విద్యార్థులు జవాబుగా గుర్తించే ప్రమాదం ఉంది. అట్లాగే డి పొడవు తక్కువగాను వెడల్పు ఎక్కువగాను సూచించడం వలన డి అనేది ఒక ఆప్షన్గా గుర్తించకపోవడం కూడా జరుగుతుంది కొంతమంది విద్యార్థుల్లో. సో కాబట్టి ఈ విధంగా పొడవు ఎక్కువగా ఉన్నదే దీర్ఘచతురస్రం అని, అట్లాగే వెడల్పు తక్కువగా ఉన్నదే దీర్ఘచతురస్రం అనే ఒక మిస్కాన్సెప్షన్ అనేది విద్యార్థుల్లో తరచుగా ఉంది. అట్లాగే ఇక్కడ ఆప్షన్ ఏని మీరు గమనిస్తే మూలలు కొంచెం కర్వ్ చేయబడ్డాయి, అయినా సరే అది దీర్ఘచతురస్రానికి దగ్గరగా ఉండడం వలన చాలామంది విద్యార్థులు ఏని జవాబుగా గుర్తించడం జరిగింది. మరో ప్రశ్నను గమనిస్తే ఇక్కడ స్థాన విలువలకు సంబంధించి జవాబును కనుగొనండి అని 2 పదులు + 1 వంద + 8 ఒకట్లు అని ఇవ్వడం జరిగింది. సాధారణంగా పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు కానీ మనం ముందు 100వ స్థానంలోనూ తర్వాత 10వ స్థానంలోనూ ఆ తర్వాత 1వ స్థానంలోనూ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సంఖ్యను ఈజీగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా స్థానాలు మార్చి ప్రశ్న ఇస్తే పిల్లలు కొంత కన్ఫ్యూజన్కు గురవ్వడం జరుగుతుంది. సో పాఠాలు చెప్పేటప్పుడే ఉపాధ్యాయులు ఈ విధంగా ఒకేసారి వాళ్ళకు ఎదురయ్యే మిస్కాన్సెప్షన్స్ కూడా మనసులో పెట్టుకొని ఇలాంటి ఉదాహరణలు కూడా ఇస్తే విద్యార్థులు వాళ్ళ అభ్యసనాన్ని పూర్తిగా చేసుకున్నట్లుగా ఉంటుంది. గణేష్ గారు, ఇందాక నజీర్ గారు మాట్లాడుతూ దీర్ఘచతురస్రం అంటే పొడవు మాత్రమే ఉండేలాగాని ఇలా నిలువుగా వెడల్పుగా కనిపిస్తున్నట్లయితే కాదు అని చెప్పేసి మిస్కాన్సెప్షన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మిస్కాన్సెప్షన్ అంటే ఏంటి? మనం మిస్కాన్సెప్షన్ యొక్క ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే ఇట్ డిఫైన్స్ ఏ మిస్కాన్సెప్షన్ యాజ్ ఏ బిలీఫ్ ఆర్ ఎన్ ఐడియా దట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ దట్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్. అంటే ఏదైతే విషయం ఉందో దానిని ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకోవడమే మనం మిస్కన్సెప్షన్గా మనం తీసుకోవచ్చు. ఇందాక మరి నజీర్ గారు చూపించినటువంటి ఎగ్జాంపుల్లో
దీర్ఘచతురస్రము అంటే అడ్డంగానే ఉంటుంది, అంటే పొడవు అడ్డంగాను వెడల్పు నిలువుగా ఉండేది మాత్రమే దీర్ఘచతురస్రంగా మన విద్యార్థులు ఒక మిస్కన్సెప్షన్ ఒక ఏర్పడి ఉంటుంది. అలాగే ఇచ్చినటువంటి పటంలో మొదటి పటంలో కోణాలు కర్వ్స్ వచ్చాయి, ఆ మూలాలు కర్వ్గా వచ్చాయి, అది దీర్ఘచతురస్రం అవ్వదు కదా. కానీ మనం ఆ ఫలితాలను కనుక మనం విశ్లేషించి చూసినట్లయితే ఏదైతే ఏ ఉందో ఆ ఆప్షన్ని విద్యార్థులు ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. దీనికి కారణం ఏమిటంటే నాలుగవ పటాన్ని అంటే అసలైనటువంటి ఆ దీర్ఘచతురస్రాన్ని విద్యార్థులు దీర్ఘచతురస్రంగా గుర్తించలేకపోయారు. దానికి కూడా కారణం ఏంటంటే ఈ మిస్కన్సెప్షన్. అంచేత మనం పాఠ్యాంశాలు బోధించేటప్పుడే మన ఉపాధ్యాయులు ఈ దీర్ఘచతురస్రం అంటే ఎప్పుడు ఇలా అడ్డంగా ఉంటుందనే కాకుండా నిలువుగాను అలాగే ఒక పక్కకి వాల్చిగా కూడా చూపించినట్లయితే దీర్ఘచతురస్రం ఎలా అయినా ఉండొచ్చు, ఇటువైపు అయినా వాలు ఉండొచ్చు, ఎలా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ధర్మాన్ని బట్టి అది దీర్ఘచతురస్రం అవుతుంది అనేటువంటి విషయాన్ని అవగాహన అయ్యేలా మనం విద్యార్థులకి బోధించవలసినటువంటి అవసరం ఉంటుందని. ఓకే నజీర్ గారు, ఇందాక మీరు మిస్కాన్సెప్షన్ గురించి దీర్ఘచతురస్రంతో అలాగే సంఖ్యల్లో పదులు వందల స్థానాలని ముందు వెనక రాయటం వలన పిల్లలు మిస్కాన్సెప్షన్ గురవుతారంటూ ఒక రెండు చక్కని ఉదాహరణలు ఇచ్చారు. మరి ఈ స్లాస్ 2017-18లో వచ్చినటువంటి ఇంకా కొన్ని మిస్కాన్సెప్షన్కి ఎలాగ మన పిల్లలు గురయ్యారో ఇంకా కొన్ని ఉదాహరణలతో చెప్పగలుగుతారా? అలాగే సార్. అయితే ముందుగా చూస్తే స్లైడ్ మీద చూస్తే ముందు మీరు ఆ ప్రశ్నను గమనించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్స్ హ్యాజ్ టోటల్ 5 కార్నర్స్ అని అడగడం జరిగింది. అంటే కింద ఇచ్చిన పటాలలో ఏ పటానికి 5 మూలలు కలవు. అయితే దీనికి విద్యార్థులు చాలామంది ఎక్కువగా బి ఆప్షన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే నక్షత్రానికి చూసిన వెంటనే 5 మూలలు కనిపిస్తాయి, కానీ దానికి ఉన్న మూలలు మొత్తం 10, దాన్ని గుర్తించలేకపోయారు. అయితే మళ్ళీ స్లైడ్ ఒకసారి గమనించండి. ఇక్కడ స్లాస్ 2017లో జరిగిన ఈ ప్రశ్న అనాలిసిస్ని మీరు గమనిస్తే ఆప్షన్ ఏని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు 19.6% మంది ఆప్షన్ ఏని ఎన్నుకున్నారు. అంటే కేవలం 20% మాత్రం విద్యార్థులు మాత్రమే కరెక్ట్ ఆప్షన్ని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే 64% విద్యార్థులు ఆప్షన్ బిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే నక్షత్రాన్ని చూసిన వెంటనే మనకి వెంటనే మనసులో ఏర్పడేది 5 మూలలు. సో దాంతో 5 మూలలు కలిగిన పటం ఏది అనగానే విద్యార్థులు బి ఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. కానీ దాన్ని జాగ్రత్తగా గమనిస్తే నక్షత్రానికి మొత్తం 10 మూలలు ఉంటాయి. సో ఆ విధంగా పిల్లల్ని పాఠాలు చెప్పేటప్పుడే మిస్కాన్సెప్షన్స్కి తావుగల అంశాలను కూడా ఒకసారి మనం అందులో ఇదే ఈ స్లైడ్లో మనం గమనించినట్లయితే ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులు కూడా 64% మంది రెండు చోట్ల కూడా మిస్కాన్సెప్షన్ గురైనట్టుగా మనం గమనించవచ్చు. గణేష్ గారు, మీరు ఒక ఉదాహరణని ఇలాంటి మిస్కాన్సెప్షన్ మీద ఇవ్వగలుగుతారా? తప్పనిసరిగా అండి. ఇక్కడ 4వ తరగతి గణితంలో స్లాస్ 2017లో ఒక ఐటమ్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ స్లైడ్లో, ఇక్కడ ఒక శంకువుని ఇచ్చి దానిని మనం పైనుంచి చూసినట్లయితే హౌ విల్ ఇట్ లుక్ లైక్ వెన్ సీన్ ఫ్రమ్ ది టాప్ యాజ్ షోన్ బై ది యారో, ఈ ప్రశ్నని ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఒక శంకువుని, ఒక 3D ఆబ్జెక్ట్ని మనం పైనుంచి చూసినట్లయితే అది ఎలా కనిపిస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. దానిలో మనం చూసినట్లయితే మన విద్యార్థుల పెర్ఫార్మెన్స్, ఇక్కడ 53% మంది అంటే 53% గవర్నమెంట్ తెలుగు మీడియం విద్యార్థులు, అలాగే 67% ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ బి ఆప్షన్ ఎన్నుకోవడం అన్నటువంటి జరిగింది. అంటే ఇక్కడ ఎటు నుండి మనం ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, ఆ ఆబ్జెక్ట్ మనకి ఎలా కనిపిస్తుంది, ఎటు నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేటువంటి విషయంలో ఆ విషయ పరిజ్ఞానం అనేటువంటిది లోపించడం కారణంగా విద్యార్థులు చూడండి ఆ యొక్క త్రిభుజం ఆకారంలో ఉంది కాబట్టి ఆ బి ఆప్షన్ ఎక్కువ మంది ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. కానీ కరెక్ట్ ఆప్షన్ మాత్రం సి అది. దీన్ని
మన ప్రభుత్వ తెలుగు మీడియం విద్యార్థులు 29%, అలాగే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 15% వీటిని కరెక్ట్గా సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ విజువలైజేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇది ఒక వస్తువుని ఎటు నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేటువంటి విషయ అవగాహనని ఈ రేకెత్తించేదే ఇటువంటి అంశాలు. సో ఇటువంటి వాటి పట్ల మన విద్యార్థులకి ఉండి ఏర్పడేటువంటి మనకి ఏవైతే ఉన్నాయి మిస్కన్సెప్షన్స్, అవి లేకుండా చేయాలి. మనం శంకువును చూసి అది ఎలా కనిపిస్తుంది అన్నప్పుడు ఎటు నుండి చూస్తున్నాం అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మన గణిత ఉపాధ్యాయులు ఇక్కడ గమనించినట్లయితే 67% మంది ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇందులో మిస్కాన్సెప్షన్కి గురయ్యారు. తెలుగు మీడియం విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలల నుంచి 53% వరకు మిస్కాన్సెప్షన్ గురయ్యారు. అంటే మనం తరగతి గదిలో బోధించేటప్పుడు టీఎల్ఎంని బోధనా ఉపకరణాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఇలాంటి మిస్కాన్సెప్షన్ని నివా తగ్గించవచ్చు అనుకుంటాను. ఎక్కువగా మనం ఈ 3D ఆబ్జెక్ట్స్ మీద ఏ పాఠం చెప్పినా సరే, ఏ పాఠ్యాంశాన్ని మనం విద్యార్థులకు బోధించినా సరే, ముందు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. విద్యార్థులు ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని టచ్ చేసి అది ఏ రకంగా ఉంది, దాని యొక్క లక్షణాలన్నింటినీ కూడా టచ్ చేసి తెలుసుకున్నట్లయితే, అలాగే దాన్ని రకరకాల యాంగిల్స్లో చూసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటి అవగాహన కూడా మనం కల్పించాలండి. సో దీనికి మనం టీఎల్ఎంను మాత్రం తప్పనిసరిగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పటివరకు మనము నాస్ స్లాస్ పరీక్షల సర్వేలలో వచ్చినటువంటి కొన్ని మాదిరి ప్రశ్నలను చూసాము. అలాగే ఆ మాదిరి ప్రశ్నల్లో పిల్లలు మిస్కాన్సెప్షన్కి ఎలా గురవుతున్నారు అనేటువంటి అంశాలని చర్చించాము. మరి ఒకసారి ఈ ఫలితాలను కాస్తంత లోతుగా విశ్లేషిద్దాము. నజీర్ గారు, నాస్ 2017లో క్లాస్ 3లో మ్యాథమెటిక్స్లో మన రాష్ట్ర వ్యాప్తంగా మన విద్యార్థుల యొక్క ప్రగతి ఎలా ఉంది చెప్తారా? ఒకసారి స్లైడ్ని గమనించండి. స్లైడ్ని గమనిస్తే అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో 74% మంది విద్యార్థులు సరైన సమాధానాలు గుర్తించడం జరిగింది. అదే జాతీయ స్థాయిలో 64% మంది విద్యార్థులు మాత్రమే సరైన సమాధానాన్ని గుర్తించడం జరిగింది. మరొక స్లైడ్ను గమనించండి. దీంట్లో 5వ తరగతిలో మన రాష్ట్రము 3వ స్థానంలో 64% మంది విద్యార్థులు సరైన సమాధానాలు గుర్తించారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో 53% మంది విద్యార్థులు సరైన సమాధానాలను గుర్తించడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలని 3వ తరగతిలో దేశంలోనే 2వ స్థానంలోను 5వ తరగతిలో 3వ స్థానంలోను ఉండటం జరిగింది. గణేష్ గారు, మరి మన రాష్ట్రంలో జిల్లాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా? జాతీయ స్థాయితో పోల్చినప్పుడు మన రాష్ట్రం యొక్క పరిస్థితి గణనీయంగా మంచి స్థితిలో ఉన్నదనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు అండి. ఇది దీనికి మన గణిత ఉపాధ్యాయులకి నిజంగా అభినందనీయులు. ఇక మన రాష్ట్రంలో వివిధ జిల్లాల యొక్క స్థాయి ఎలా ఉంది అని చెప్పి మనం పోల్చినట్లయితే, ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. దీనిలో మన స్టేట్ యావరేజ్ ఈ 3rd క్లాస్ మ్యాథమెటిక్స్లో 74 ఉంటే, ఈ 74 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో మనకి సుమారు 7 జిల్లాలు ఉన్నాయి. వీటన్నిటిలోకి కడప జిల్లా దాదాపు 78% పెర్ఫార్మెన్స్ తోటి ప్రథమ స్థానంలో ఉంటే, ఈ కర్నూలు జిల్లా అనేటువంటిది 64% తోటి మన రాష్ట్రంలో అన్నిటికంటే క్రింది స్థాయిలో ఉంది. అయినప్పటికీ కూడా కర్నూలు కూడా జాతీయ స్థాయి అనేటువంటి జాతీయ సగటు 64 కంటే కూడా ఎక్కువగానే ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలండి. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఈ 3వ తరగతి పెర్ఫార్మెన్స్లో నాస్లో జాతీయ సగటు కంటే కూడా ఉత్తమమైనటువంటి సగటునే మనం సాధించడం అనేటువంటిది జరిగింది. అలాగే 5వ తరగతి గణితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ స్లైడ్లో జాతీయ సగటు 53 ఉంటే మన రాష్ట్ర సగటు 64 ఉందండి. దీనిలో కూడా ఈ 3 జిల్లాలు 64 కంటే కూడా
ఎక్కువ సగటును సాధించడం అనేటువంటి జరిగింది. ఈ 5వ తరగతి గణిత పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే చిత్తూరు జిల్లా అన్నిటికంటే ఈ 13వ స్థానంలో కొనసాగడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కూడా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే జాతీయ సగటు అయినటువంటి 53 కంటే కూడా మన రాష్ట్రంలో చివరి స్థానంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా జాతీయ సగటు కంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలనే కనబరిచింది. అంటే ఈ 5వ తరగతి గణితంలో కూడా జాతీయ సగటు కంటే కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా అంతకంటే ఎక్కువ సగటునే మనం సాధించి ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందామని చెప్పి తెలుసుకోవచ్చండి. చాలా మంచి సంతోషకరమైన అంశం చెప్పారు గణేష్ గారు. మన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల కృషి మేరకు నాస్లో 3వ తరగతి 5వ తరగతిలో జాతీయ స్థాయి కంటే రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా ముందంజలోనే ఉన్నాయి. కానీ పర్సంటేజ్ల పరంగా మాత్రం మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మంచి అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని గమనిస్తాము. మరి 4వ తరగతి విషయానికి వచ్చేసరికి స్లాస్ కేవలం మన రాష్ట్రంలోనే కండక్ట్ చేశారు కదా, మరి నజీర్ గారు మన రాష్ట్రంలో కండక్ట్ చేసిన స్లాస్లో జిల్లాలలో పరిస్థితి ఎలా ఉంది? మీరు స్లైడ్ను గమనిస్తే రాష్ట్ర సగటు కంటే కూడా మనకి 5 జిల్లాలు దిగువ స్థాయిలో ఉంటే మిగిలిన 8 జిల్లాలు ఎగువ స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా కడప, వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాలు స్టేట్ యావరేజ్ కన్నా కూడా చాలా చక్కగా వాటి యొక్క ప్రదర్శనను కనబరిచాయి. అట్లాగే శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, విజయనగరం స్టేట్ యావరేజ్ కంటే తక్కువగా ఉండి కానీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ పెద్దగా లేకపోవడం గమనించవచ్చు. మొత్తం మీద కడప అదేవిధంగా 2 సంవత్సరాల మీద తన అభ్యసన స్థాయిని మెరుగుపరుచుకుంటూ ఉంది. అట్లాగే అనంతపురం గత 2 సంవత్సరాలలో తన స్థాయిని కొంచెం తక్కువగా ప్రదర్శించడం గమనించాము. ఓకే, సో ఈ ఫలితాల విశ్లేషణను బట్టి మనకి ఇవన్నీ కూడా కాస్తంత పర్సంటేజ్లో అటు ఇటుగా దాదాపుగా అన్ని జిల్లాలు కూడా ఒకే మాదిరిగా వెళ్తున్నాయనే అంశాన్ని మనం గమనించవచ్చు.